वेलकम बैक टू अवर चैनल नीनी मी धरणी पाप पड़कों को लेसपोई इप्ड वीडियो स्टार्ट नीन सो तन की मेकअप चेयली मार्निंग टिफिन इडली विथ बोंबे चटनी अन्ट अलग कर्री वे चिकेन कर्री अम्मी अम्मी चिकेन कर्री अभी चूपे चूँ अलाजु इगं फ्रेंड्स चिकेन कर्री नोरूर चूँगी నాకైతే మంచి మంచి స్మెల్ వస్తుంది ఎంత వేగం ఆయన వస్తే తినేద్దాం అని చూస్తున్నా అలానే రైస్ కూడా పెట్టేశాను ఈ రోజు గట్టిగా లాగిస్తానన్నమాట అలానే ఈ రోజు స్పెషల్ ఏంటి చికెన్ కర్రీ వండానంటే మా మావయ్య గారి బర్త్ డే అన్నమాట హ్యాపీ బర్త్డే మావయ్య గారు యాక్చువల్ గా ఇంటికే వద్దాం అనుకున్నాం బట్ అవటం లేదు సో బాబుకైతే సెలవు లేకపోవడం వల్ల మేము రాలేకపోతున్నాము बट अंदर बंजा चुनाव मे मोकलमे मिस्सी कदा बुज्जु तल्ली ताती बर्थडे ने केक कोसी तातीय ना पटको रातवा तातीय हैप्पी बर्थडे तातीय हैप्पी बर्थडे ताती की एलातावम्मा चूँगी फैमिली पिक पेड़ता ఇక్కడ బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయో వీడియో చేశాను ఆ బట్టలన్నీ ఇప్పిస్ పడేసిన ఇప్పుడు అవన్నీ మడత పెట్టాలి కవర్లు చూడండి బుజ్జతల్లి ఆడుకొని అలా పడేసిందన్నమాట గీతమ్మ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తుంది బట్ వాళ్ళ డాడీ ఇంకా రాలేదన్నమాట టైం అయితే 2:15 దాటిపోయింది సో అతను ఎప్పుడు వస్తే అంత వేగంగా తినేద్దాం మనం ఎందుకంటే ఇక్కడ చికెన్ కర్రీ నేనైతే అస్సలు ఆగలేకపోతున్నా ఆకలేస్తుంది బట్ అతని కోసం వెయిట్ చేస్తున్నా మధ్యాహ్నం లంచ్ చేశాక అలా పడుకొని పోయిందన్నమాట పాప తర్వాత వచ్చేసి నేను గిన్నెలు గట దోముకొని అన్నీ అయ్యేసరికి ఇప్పుడు టైం వచ్చేసి 6 అయ్యింది మా ఆయన కూడా డ్యూటీ నుంచి వచ్చేసారు సో అంతలోపు అయితే ఇందాక బట్టలు చూపించాను కదా సో అవన్నీ మడత పెట్టానన్నమాట సో కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి మీరు బట్టలు కొంటారు కానీ అదే మీరు బట్టలు కొనేసి రిటర్న్ ఇచ్చేస్తున్నారు ఏ రోజైనా వేసుకున్నావా ఏంటి వేసుకున్న డ్రెస్సే వేసుకుంటావో అనుకొని ఆ బట్టలు వేసుకోవడానికి కారణం ఏంటంటే అవేమీ స్టిచ్ చేయించలేదు నేను ఇక్కడ నేను ఎప్పుడు స్టిచ్ చేయించలేదు కొడును మా వైజాగ్ అదే మా ఊరు వెళ్తే అక్కడ స్టిచ్చింగ్ అయితే నేను చేయించుకుంటాను అందుకే ప్రాబ్లం నేను వేసుకోవడానికి మీరు రిటర్న్ ఇచ్చేస్తారా కొనుక్కొని ఎవరైనా రిటర్న్ ఇచ్చేస్తారా చెప్పండి సో రిటర్న్ అయితే మేము ఇవ్వము అవన్నీ స్టిచ్ చేయించుకున్న తర్వాత వేసుకుందామని వెయిట్ చేస్తున్నాను అన్నమాట ఈసారి రాఖీ పౌర్ణమికి అయితే నేను వెళ్తాను కదా వైజాగ్ సో అప్పుడైతే అన్ని బట్టలు అయితే స్టిచ్ చేయించుకుంటాను అప్పుడు వేసిన డ్రెస్ అస్సలు వేసుకోను అన్నమాట రోజుకొక డిఫరెంట్ డ్రెస్ అయితే వేసుకొని మీ ముందుకైతే వచ్చేస్తాను నేను ఇగోండి గీతు పాప చూడండి ఏం చేస్తుందో గీతమ్మలు హోమ్ నవ్వుతున్నా అచ్చలు చూడండి ఎంత చక్కగా నడుస్తుందో ఈజీగా ఫాస్ట్గా నడిచేస్తుంది పరిగెడుతుంది నడ్డం కూడా కాదు 2 సెకండ్లు పరిగెడుతుంది ఫాస్ట్గా మళ్ళీ బంగరుకొని వెళ్ళిపోతుంది అన్నమాట గీతు పాపతో అది వచ్చింది ఇప్పుడు అలా బయటికి వెళ్తున్నాం పాప అసలు ఇంట్లో ఉండడానికి నచ్చట్లేదు ఈ మధ్య 3 డేస్ పెట్టి సో జస్ట్ అలా గాలికి తిప్పుదామని చెప్పేసి బయటకి వెళ్తున్నాం ఇలా ఇక్కడ ఒక పార్క్ ఉంది అశ్వరావుపేటలో సో ఎవ్వరు లేరు అన్నమాట అలాగ చల్లగాలి కోసం అని చెప్పేసి వస్తున్నాం గీతమ్మ ఎలా చూస్తుందో గీతు ఎక్కడికి వచ్చా పార్క్ వచ్చా చూసారా సీనరీ ఎలా ఉందో బాగుంది కదా నంది వద్ద 4 చోట్లు ఇవి మొన్నైతే సంత్రోని ఇలాంటి కలర్ ప్లాంట్ అయితే ఒకటి చూసాం మేము సో దాని ప్రైస్ వచ్చేసి 1200 అని చెప్పి సేమ్ ఈ రంగు రంగు కలర్ అన్నాను నేను ఇలాంటి కలర్ ప్లాంట్ సో దానికి ప్రైస్ వచ్చేసి ఎంత అండి చెప్పాడు ప్రైస్ వచ్చేసి 1200 చెప్పారు అన్నమాట సో పల్లకి వచ్చేసాం ఏంటి మాట్లాడకుండా మొక్కకి 1200 పెట్టొచ్చా అనిపించింది ఏం అలాంటి మొక్కలు ఉంటాయేమో కానీ దానికి తెలియాలి కదా ఇప్పుడు దాని వల్ల యూజ్ ఏంటి బెనిఫిట్స్ ఏంటి తర్వాత మనం మన సొంత ఇంటికా అద్దె ఇంటికా ట్రాన్స్ఫర్ అవుతామా అక్కడే ఉంటామా కానీ ఒకటి చెప్పారు కదా 3 నెలలు ఫ్లవర్ అనేది ఉంటది ఒక పువ్వు పూసిన తర్వాత 3 నెలల తర్వాత ఆ పువ్వు అనేది ఆకులాగా మారిపోతుంది ఆకులాగా మారుతదట మళ్ళీ వాడిపోదు మరి మరి ఏట అవదట ఆ పువ్వు అలా ఉంటదంట 3 నెలలు పోయినాక ఆకైపోద్దంట
సో అదొకటైతే చెప్పారు. ఇక్కడైతే ఉయ్యాలు ఉన్నాయి, ఉయ్యాలు ఎక్కారు గీత ఉన్న వాళ్ళ డాడీ. సో నేను ఒక ఉయ్యాలు ఎక్కాను, నాకు భయం ఉయ్యాలు లోపల మనతో మాట. ఇక నువ్వే పాడతాను, నేను పాడతాను. గీతం బాగుందా? చూడండి అంత కూర్చోడానికి భయపడుతున్నాను. ఓకే వెళ్ళకొక్కలాగా కూర్చోండి. మాక్సిమం నాకు ఉయ్యాలంటే భయం అండి. మాక్సిమం ఓపెన్ ఓగన అనమాట, ఎవరైనా ఊపితే మాత్రం బాగా చూస్తాను. కళ్ళు తిరిగి ఎక్కడ పడిపోతున్నా అని ఓగన. ఏంటి గుర్తుందా మనం ఎప్పుడు ఊగాం? ఒకసారి వైజాగ్లో మా అన్ని పెళ్ళైనప్పుడు మా ఆయన నన్ను ఒళ్ళో పెట్టుకొని ఊపారు అనమాట ఉయ్యాల. సో ఈరోజు ఈ పార్క్ వస్తే అన్నీ గుర్తొస్తున్నాయి. అదే నొక్కదన్న. గీత గీత భయపడక, దాయ అమ్మ దాయ్ 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 నువ్వు గట్టి పట్టుకో దాన్ని. పట్టుకో పట్టుకో అలాగా పట్టుకో. ఎక్కు పట్టుకోవాలి మరి ఓగలంటే పట్టుకో. ఇది ఏదో ఒకటి ఉంది గేమే. గీతక అమ్మకి బాగా నచ్చింది అనమాట. నేను కూర్చోవాలి అక్కడ, పడిపో ఇరిగిపోదు కదా. గీత చిన్న పిల్లల్లో ఎంజాయ్ చేస్తున్నాం మేము. అసలు ఏదైనా మన ఇంట్లో ఒక చిన్న పిల్లలు ఉంటే ఆ చిన్న పిల్లలం కూడా మనము అయిపోతాం. గీతమ్మ జారుడు వల్లే నాకు గొప్ప ఇష్టం ఇది మాత్రం. అది భయపడడం కాదు, కాలు అడ్డేస్తుంది చూసావా, జారిపోకుండా ఎక్కుతుంది. చూడండి ఎలా పట్టుకొని ఎక్కుతుంది. అంతా నీట్గా చేశారు, ఇది శానిటైజ్ చేశారు. ఏం రా జారిపోతున్నావా? అది ఎయ్. కానీ నా కూతురు పట్టుదలకు మాత్రం మెచ్చుకోవాలండి. చూడండి ఎంత రవ్వలేదు కానీ ఎలాగెక్కుతుందో. ఎంత ఎక్కిపోయావు గీత? గీత ఎంత ఎక్కిపోయావు తెలుసా నువ్వు? నేను వీడియో తీస్తానా నువ్వు ఎక్కు జారైతే. కాలు చూడు బ్యాలెన్స్ చేయడం మెచ్చుకోవాలి. బ్యాలెన్స్ చేసుకొని చూడు బొట్టలు ఎంత కిందకి బ్యాలెన్స్ చేసుకుని ఎక్కుతుంది. పార్క్ లో అయితే ఈరోజు ఇలా గడిచింది అనమాట. ఎక్కువసేపు ఏమి ఉండట్లేదు, జస్ట్ ఒక 10 మినిట్స్ అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ వెళ్ళిపోతున్నాం అనమాట. నెక్స్ట్ క్రౌడ్ అస్సలు ఎవరూ లేరు, మేమే వచ్చాము. సో పీస్ఫుల్గా ఉంది అనమాట ఇక్కడ.